నిరుపేదలకు అండగా నిలిచే అమ్మఒడి పథకం కాసేపట్లో చిత్తూరులో ప్రారంభం కానుంది. స్వయంగా సీఎం జగన్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభం కానుంది. సుమారు 43 లక్షల మంది తల్లులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు జమ కానుంది. ఈ పథకం వల్ల డ్రాప్అవుట్లు తగ్గుతాయని, పేద కుటుంబాల్లో ప్రతి పిల్లాడికి విద్య అందటం ద్వారా ఆయా కుటుంబాలు వృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చేపట్టేటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం దాదాపు ఎన్నికల అనంతరం 7 నెలల తర్వాత చిత్తూరు జిల్లాకి చేస్తున్నటువంటి పార్టీ నేతలందరూ కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వేలాది మంది ఏదైతే చిత్తూరులో ఉన్నటువంటి మెకానికల్ గ్రౌండ్ కు కూడా చేరుకోవడం కూడా జరిగింది. దాదాపు 6,500 కోట్ల రూపాయల ఈ బడ్జెట్ కు కేటాయించారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే 15,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి చదువుకునే పిల్లలందరికీ కూడా అందించడమే ధ్యేయంగా కూడా ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాంతకంగా ఈ పథకాన్ని చేపట్టని చెప్పుకోవచ్చు. పిల్లల్ని బడికి పంపే కార్యక్రమం, ఎందుకంటే చాలా మంది పిల్లలు గతంలో డబ్బులు లేకుండా ఇన్ని చదువుకోలేకపోయారు. కానీ అటువంటి పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఏదైతే పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిష్టాంతమైనటువంటి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు 43 లక్షల మంది పిల్లలకు ఈ పథకంలో లబ్ధి పొందనున్నారని కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. అన్ని ఎయిడెడ్ తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్ని విద్యార్థులందరికీ కూడా ఈ పథకం వర్తింపు కానుంది. అందువల్ల ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవాలి. ఎక్కడా లేనటువంటి పథకాలు ఒక మన రాష్ట్రంలోనే అమలవుతాయి. దానికి తోడు ఎక్కడ దేశంలో ఇటువంటి పథకం ఎక్కడా లేదని చెప్పి కూడా గతంలో నుంచి కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ రోజున చిత్తూరు జిల్లాలో 7 నెలల తర్వాత అధికారంలోకి వచ్చిన 7 నెలల తర్వాత చిత్తూరు జిల్లాలో మొదటి సమావేశాన్ని ఏదైతే కుప్పంలో 108 అనేది గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఒక ప్రతిష్టాంతమైనటువంటి పథకాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కార్తీక్. హలో, చెక్, టెస్టింగ్ వన్, హలో, చెక్, వన్, టూ, హలో, చెక్, హలో. నిరుపేదలకు అండగా నిలిచే అమ్మఒడి పథకం కాసేపట్లో చిత్తూరులో ప్రారంభం కానుంది. స్వయంగా సీఎం జగన్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభం కానుంది. సుమారు 43 లక్షల మంది తల్లులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు జమ కానుంది. ఈ పథకం వల్ల డ్రాప్అవుట్లు తగ్గుతాయని, పేద కుటుంబాల్లో ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు వృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.